చావ్ కి వచ్చినట్టు అవినాష్ పెళ్లి కార్తిక్ చావ్ కి వచ్చింది పాపం కార్తిక్ వాడి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబు కార్తిక్ మళ్ళీ హలో నేను చెప్పిన మ్యాటర్ ఏం చేసావ్ నానా నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను పెళ్లి చేసుకోను 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 అరే ఎందుకు చేసుకోవు నువ్వు చేసుకోకపోతే నేను మీ అమ్మ కలిసి ఊరేసుకొని చచ్చిపోతాం ఇప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పేసి కవర్ చేసుకో లేకపోతే నిజం చచ్చిపోతారు నానా మీకు నిజం చెప్పాలి నానా ఏంటి నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఏంటి అవును నానా మా ఆఫీస్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానా ఒరేయ్ ఎవరికో న్యాయం చేయడానికి మాకు అన్యాయం చేస్తావారా క్షమించండి నానా జరిగింది ఏదో జరిగిపోయిందిలే గానీ ఆ కోడలు పిల్లని తీసుకుని మన ఇంటికి వచ్చాయి లవ్ మ్యాచ్ చేసుకుంటే ఇంటికి రానివద్దు నానా ఇంటికి బయటికి పంపించాలి మీకు అర్థం కావట్లేదు ఒరేయ్ నాకు ఉన్నది నువ్వు ఒక్కడే కొడుకు కదరా పర్లేదు పట్టుకొచ్చాయి నానా అర్థం కావట్లేదు హలో నానా తీసుకొని రమ్మనన్నా అబద్ధం చెప్పి తప్పించుకుందాం అంటే ఇలా ఎరకపోయినేంటి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఐడియా కార్తిక్ గారికి ఫోన్ చేద్దాం వాడే ఏదో ఒక ఐడియా చెప్తాడు హలో ఏంట్రా ఎక్కడ ఉన్నావురా ఇంట్లో ఉన్నా అదే అర్జెంట్ గా వచ్చేరా ఏంటి ఎందుకు అందుకు ఓహో అందుకు ఐదు వచ్చేస్తున్నా ఆ వచ్చేయి నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను ఫిగర్ కత్తిలా ఉంది నీ ఏయ్ నీన్రా నేను కార్తిక్ ని అది కాదురా మా డాడీ ఫోన్ చేశారా పెళ్లి చేసుకోమని చెప్పాడు పెళ్లి చేసుకో అబద్ధం చెప్పాను అమ్మాయిని తీసుకో ఇంటికి రమ్మని చెప్పాడు అయితే అమ్మాయిని తీసుకుని వెళ్ళాల్సిందే మరి అందుకే నేను లేడీ గడిపేసుకున్నా అరే స్కిట్ లో అంటే చెప్పు లేడీ గడిపేస్తా కానీ మీ ఇంటికి వచ్చి డ్రామా చేయాలంటే రావాలి కదా నేను అసలు అసలు అదే ఒక్క రెండు రోజులు నువ్వు మగాడని మర్చిపోరా ప్లీజ్ ఒరే నేను వేసే గెటప్ లకి మా ఇంట్లో వాళ్ళు మా ఊర్లో వాళ్ళు నేను మగాడన్న విషయం మర్చిపోతున్నారా అది నిజమే కదా అరే ప్లీజ్ రా నా కోసం లేడీ గడ్డ బెర టూ నావల్ కాదురా అరే ప్లీజ్ 2 డేస్ రా 2 డేస్ కదా ఖచ్చితంగా 2 డేస్ సరే అరే క్వశ్చన్ చెప్పాలా నేను లేడీ గడ్డ బెస్తా గెటప్ లా ఉంది నువ్వు లేడీ గడ్డ బెస్తా మంచి సెటప్ లా ఉందిరా ఏంట్రా సెటప్ అంటున్నావు ఏంట్రా దుబాయ్ కు బాంబే కు తీసుకెళ్లి ఏర్పాటు చేయాలిగా తీసుకెళ్ళి మా ఇంటికి పద 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 ఏదిరా ఇదేనా మీ ఇల్లు పద అమ్మా లేడీ గడ్డ లేడీ 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 అమ్మా నేనే లేడీ అమ్మా వచ్చావు కుడికాలు లోపల పెట్టిరా అరే ఏం చేస్తుందిరా అంటే అమ్మాయి సిటీ అమ్మాయి కదమ్మా పద్ధతిని తెలియదు అమ్మా అమ్మాయి ఇట్రా దిష్టి తీయాలమ్మా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి ఇదిగమ్మా ఒకసారి ఊయి కుడికాలు లోపల పెట్టిపోమ్మా ఓకే అయిపోయింది మన మంచం మీద తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు చేసిన ఆ మంచం మీద జరగలరా ఘట్టం అంటే నాకు ఎప్పుడు అయిపోయింది అన్న ఘట్టం ఎక్కడికి నీలాంటి వాడే సంవత్సరం అంతా కత్తిసాన పెట్టి యుద్ధానికి పోరా అంటే మంగళవారం అని వెనకొచ్చాడంట లేడీ గెటప్ ఏమన్నావు చేసా కానీ ఇలాంటి శోభనాలు ఏంట్రా ఇది అర్థం చేసుకో నేను ఒక్క సెకండ్ కూడా ఉండను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఒక్క సెకండ్ కూడా ఉండను ఏమా కోడలి పిల్ల అత్తయ్య మా ఇంటికి వచ్చే కోడలికి 7 వారాలు నగలేద్దాం అని ఎప్పటి నుంచి అనుకున్నాను అమ్మా ఇదిగమ్మా ఇది ఒక వారం నగనా ఒక వారం నగమ్మా రేపు నుంచి మిగతా వారం నగలు ఓకేనా అయ్యా నువ్వు నీ జోకులు సరేమ్మా థ్యాంక్ యూ అత్తమ్మా ఓకేమ్మా అదేంటి వెళ్తా అని చెప్పావు మళ్ళీ వచ్చావంటి 7 వారాలు నగలన్నారుగా సరే కూర్చో అరే ముందే మా నాన్న అనుమాన పక్షి ఏం చేయకుంటే డౌట్ వచ్చేస్తుంది శోభనం జరగాలి అని మళ్ళీ శోభనం పెడతాడు శోభనం ఓకేనా ఏంటండి చూసావా ఆడు నా కొడుకే నా పోలిక పులి పులిక్కడ ఓయబ్బో కానీ ఆ పులికే వేటాడడం చేత కాదు మూసుకొని పడుకోండి అప్పుడే తెల్లారిందా అమ్మాయి అమ్మాయి నువ్వు వస్తున్నావు అని చెప్పి చాలా వెరైటీ వంటలు చేసి పెట్టాను
కూర్చో అమ్మా నువ్వు కూర్చో. ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు, ఆ రెండో వారం నగలు కూడా ఇస్తే. ఇదిగో ఫుడ్ తిని. కొంచెం 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 వాంతులు ఏంటి? ఏమంటావ్? అమ్మాయి నీళ్ళు పోసుకుందండి. అమ్మా నీకు అర్థం కావట్లేదు, తిన్న అరక్క వాంతింగ్ చేసుకుంది. నీ మొహోరా నేను చూశాను కదా, నీకు డౌట్ ఉంటే డాక్టర్ని పిలిచిరా. డాక్టర్ అని చెప్పేవనుకో, నువ్వు అమ్మాయి కాదు తెలిసిపోతుంది. అమ్మా ఒక్క నిమిషం నీళ్ళు వస్తుందమ్మా, తోసిపోతున్నా ఒకసారి. అమ్మాయికి 9 నెలలు అవుతుంది, ఇంకా కడుపులో నొప్పులు రావట్లేదు. ఏంటండి రావట్లేదండి? అమ్మా నొప్పి, అయ్యో నొప్పి, అయ్యో నొప్పి. ఏంటమ్మా నొప్పి? పురుటి నొప్పులా? ఏమండి మంత్రసాని తీసుకొస్తాండి. నొప్పులు వచ్చాయండి రామ్మా. ఏంటమ్మా అబ్బాయి పుట్టాడా అమ్మాయ? ఖచ్చితంగా అబ్బాయి, ఈ కళ్ళతో చూశాను. మనకు మనవాడు మనవాడండి. ఖచ్చితంగా అబ్బాయే. నేను కూడా చూశానండి. తెలిసిపోయిందా మొత్తం? అంటే నానాది.